నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్, ఉపాధి హామీ, పంచాయతీ భవనాల నిర్మాణ దస్తరాలపై సంతకాలు. హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనిత, వైకాపా సర్కారు అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని వెల్లడి. రేపు అమరావతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, ఐదేళ్లుగా రాజధానిలో జరిగిన విధ్వంసంపై క్షేత్ర పరిశీలన. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జగన్ జమానా అక్రమాలు, వైకాపా కోసం పనిచేసిన వేల మందికి ప్రభుత్వం నుంచి జీతాలు. రాష్టంలో భారీ వర్షాలకు రహదారులు జలమయం, చాలా జిల్లాల్లో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. నీట్ రద్దుపై దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు, మళ్లీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని వివిధ పార్టీల డిమాండ్. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ, విజ్ఞానానికి భారత్ కేంద్రంగా మారాలని ఆశాభావం. మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా అనిత, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. మంత్రి హోదాలో మొదటి ఫైళ్లపై సంతకాలు చేశారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ అనంతరం తన స్థానంలో ఆసీనులై రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై రెండో సంతకం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన సీనియర్ నేత నాగబాబు, పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు డిప్యూటీ సీఎంను అభినందించారు. మంగళపూడి అనిత హోంమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్ 2లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని, పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా పరిగణిస్తామని అనిత తెలిపారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈ రోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది చంద్రయాన్ పేక్ కోసం చంపారు. ఇంకా చాలా మంది విషయాలు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాధితులు చాలా మంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు గనక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే గనక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము. మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. అసెంబ్లీలోని ఛాంబర్లో పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు. ప్రజల కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ది, ప్రజా సంక్షేమంపై అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. జగన్ తప్పకుండా సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని చెప్పారు. సభలో స్వపక్షమైనా విపక్షమైనా తామేనని అన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రతి జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 4 రోజులుగా మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. అందరి సమస్యల్ని లోకేష్ ఓపిక్గా విని వారి నుంచి వినతులు తీసుకున్నారు. విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ని కలిస్తే గంటలో సమస్య తీరిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పారామెడికల్ ఆర్ఎంపీ కేజీబీవి సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఇతర నేతలు లోకేష్ తరహాలోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు. 5 సంవత్సరాల్లో మేము డ్వాక్రా మహిళలు ఎన్నో కష్టాలు పడ్డాము. గవర్నమెంట్ కు 1 లక్ష కట్టి మేము చేసుకున్నామండి. ఆ 1 లక్ష కట్టినా కూడా ఎలక్షన్ కోడ్ ఉండి పోలీసు వారు పర్మిషన్ ఆపేశారు. మాకు డ్వాక్రా బజారు, చేనేత, మెప్మా అన్ని చేతి వృత్తులండి. మేము కలెక్టర్ గారిని, సెక్రటరీ గారు కలవడానికి వారం రోజులు బట్టి కూడు నీళ్లు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లి అయ్యా ఎక్స్టెన్షన్ ఇవ్వండి, డబ్బు కట్టాలంటే మళ్ళీ కడతాం, 30 రోజులే నడుపుకున్నాం, ఇంక 20 రోజులు మేము నడుపుకోవాలా పోలీస్ పర్మిషన్ లేక అని అడిగామండి. లోనకి రావద్దన్నారు సెక్రటరీ. లోకేష్ బాబు గారి దగ్గరికి వస్తే వెంటనే స్పందించి గంటలో న్యాయం చేస్తాన్నాడండి. 200 మంది కుటుంబాలు అక్కడ రోడ్డు పడిపోయి అన్నం లేకుండా ఉన్నామండి. గత 5 సంవత్సరాల్లో ఎన్ని నరక బాధలు పడ్డామో. మేము విముక్త అయింది మొన్న 4వ తారీఖుకి. మా మంచి రోజులు మొదలైన ప్రజా దర్బారు అన్ని జిల్లాల్లో పెట్టాలయ్యా లోకేష్ బాబు గారికి తెలియపడుతున్నాను. గ్రామీణ వైద్యుల శిక్షణ తరగతులను పునఃప్రారంభించి గ్రామీణ వైద్యుల జీవనోపాధిలో 108, 104 PHCలలో వాళ్ళకి భర్తీ చేసే విధంగా చేయాలని ఈరోజు రిప్రెండేషన్ లెటర్ ఇవ్వడమైనది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి పరిశీలనలో ఉంది, చర్చించి మీ శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని మాట ఇవ్వడం జరిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిలో భాగంగా మాకు కూడా మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతో రావడం జరిగిందండి. లోకేష్ సార్ని కలిసాము, మీతో నేను ప్రత్యేకించి మాట్లాడుతానమ్మా మీ విషయం అని చెప్పడం జరిగింది సార్. మాకు చాలా ఆనందంగా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ క్షేత్రస్థాయి పర్యటనకు రాజధాని అమరావతిని ఎంచుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో వైకాపా ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక పరిశీలనతో పర్యటన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కోసం నిర్మించిన భవనాలను చూస్తారు. అలాగే మంత్రులు, జడ్జీల గృహ సముదాయాల పరిస్థితిని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను చూడనున్నారు. సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది. రాజధానిలో ఈ పేదల ఇళ్ల కోసం అని చెప్పి కొన్ని చోట్ల స్థలాలు కేటాయించారు. అంటే మాస్టర్ ప్లాన్ లో మరి ఇప్పుడు అక్కడ వేరే దగ్గర వచ్చింది, మీరు గతంలో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇల్లు కేటాయించారు, అటువంటి చోట్ల ఎలా ముందుకెళ్ళకపోతుంది? అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉందండి, దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుని ముందుకు పోవడం. తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోనెట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ కూరగా బుచ్చయ్య చౌదరి అంగీకరించారు. గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత సభలో ఉన్న వారిలో సీఎం చంద్రబాబు అత్యధికంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నెల 21-22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైకాపా కార్యక్రమాలకు వినియోగించుకున్నామని బయటపడింది. పార్టీ అవసరాలకు పని చేయించుకున్న వేల మందికి ప్రభుత్వ ఖజానా నుంచి 1 లక్ష రూపాయల జీతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో వైకాపా సర్కార్ పెద్ద ఎత్తున నియామకాలు చేసింది. ప్రభుత్వ జీతాలిచ్చే వైకాపా సోషల్ మీడియా విభాగాల్లో పనిచేయించుకుంది. 5 ఏళ్లు ఆఫీసుకు రాకపోయినా అప్పట్లో జీతాలు చెల్లించారు. తప్పుడు రిపోర్టులు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు ఇచ్చారు. కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం వైకాపా ప్రభుత్వం ఏకంగా 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అప్పటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలను నూతన ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో పొరుగు సేవల పేరిట చేసిన అక్రమాలపై నివేదికలు సిద్దం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై నూతన ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి. రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలోనూ చెట్లు, విద్యుత్ స్తంభాలు ఉరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కడపలో జోరు వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. నగరంలో మురుగు కాలువల నిర్మాణం జరుగుతున్నందున వర్షపు నీరు ఎటూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల రోడ్లపైన మోకాలి లోతు నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్, జిల్లా కోర్టు, రైల్వేస్టేషన్ రోడ్డుతో పాటు భరత్నగర్, భాగ్యనగర్ కాలనీ, అప్సరా కూడలి మడుగుల్లా మారాయి. ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీ నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు. మామూలుగా అయితే వర్షాకాలం వచ్చినప్పుడు దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అటుపక్క డ్రైనేజీ వర్క్ జరుగుతుంది, ఇటుపక్క కొత్త గ్యారేజీ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఇది మధ్యలో గుంత మాదిరి ఉంది సార్. ఎక్కడికి నీళ్లు పోయేదానికి, అవుట్ పోయేదానికి లేదు. వల్ల ఇబ్బందిగానే ఉంది, కానీ బస్సులు ప్రజలకు తిరగాలి కాబట్టి, ప్రజా రవాణా కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగకూడదని, మేమైతే ఇబ్బంది పడుతూ కూడా ప్రజల కోసం ఇబ్బంది పడకూడదని ఈ మురికి నీళ్ళలోనే మేము ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాం సార్. ఎప్పుడు చూసినా కూడా మొహట్లో నీళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ కాళ్ళు బొక్కలు పడడము ఇటువంటివి జరిగినాయి. మాకు పనేమో అధికారులు పని మాత్రం అడుగుతారు ఖచ్చితంగా. మా బండి బయటకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. అడిగినా మేము పని చేసుకునేదానికి కూడా ప్లేస్ లేదు లోపల కాబట్టి మాకు ఎంత తొందరగా కొత్త డిపో ఓపెన్ అయితే మాత్రం మాకు చాలా బాగుంటుంది సార్. అది గుంటూరు జిల్లా తెనాలిలో కురిసిన వర్షానికి రోడ్లపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి. వాన జోరుతో డివైడర్పై నాటిన మొక్కలు నేల కొరిగాయి. గంటన్నరసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెహ్రూ రోడ్లో కోటినాగయ్య వైద్యశాల నుంచి రజక చెరువు పార్కు వరకు రోడ్డుపై ఉన్న బైక్లు చాలా వరకు నీట మునిగాయి. నందివెలుగు కూడల్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ విరిగిపడింది. గుంటూరుకు వెళ్లే మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటు వర్షపాతం 25.70 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షానికి అమలాపురంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారుల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముమ్మిడివరంలో ఈదురుగాలులకు భారీ చెట్టు ప్రధాన రహదారికి అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్తో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్ సహా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయం ముందు ఆప్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అక్రమాలు, నీట్ను రద్దు చేసి మళ్లీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆప్ యువ నేతలు డిమాండ్ చేశారు. వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షలో అక్రమాల కారణంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. నీట్పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో కాల వ్యవధితో కూడిన దర్యాప్తు జరగాలని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నత విద్యను మరింత అధునాతనంగా, పరిశోధనలే ప్రధానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భవిష్యత్తులో దేశ యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందుకోసం భారత్ విద్యకు, విజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా మారాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్కు బీహార్లోని గిరిరాజ్లో ప్రారంభోత్సవం చేసిన మోదీ, గత 10 ఏళ్లలో సగటున ప్రతివారం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం దేశ విద్యా వారసత్వానికి శక్తివంతమైన సంస్కృతి మార్పిడికి చిహ్నమని ప్రధాని మోదీ కొనియాడారు. कि भारत दुनिया के लिए शिक्षा और ज्ञान का केंद्र बने. मेरा मिशन है भारत की पहचान फिर से दुनिया के सबसे प्रोमिनेंट नॉलेज सेंटर के रूप में उभरे और इसके लिए भारत आज बहुत कम उम्र से ही अपने स्टूडेंट्स को इनोवेशन की स्पिरिट से जोड़ रहा. आज एक तरफ 1 करोड़ से ज्यादा बच्चों को अटल टिंकरिंग लैब में लेटेस्ट टेक्नोलॉजी के एक्सपोजर का लाभ मिल रहा, वहीं दूसरी ओर
चंद्रयान और गगनयान जैसे मिशन स्टूडेंट्स में साइंस के प्रति रुचि बढ़ा रहे हैं। इनोवेशन को बढ़ावा देने के लिए भारत ने एक दशक पहले स्टार्टअप इंडिया मिशन की शुरुआत की। तब देश में कुछ 100 ही स्टार्टअप थे, लेकिन आज भारत में 1,30,000 से ज्यादा स्टार्टअप है। అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి భారత్ వేదికగా చైనాకు ఆగ్రహం తెప్పించే పని చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో నాన్సీ పెలోసి బృందం భేటీ అయింది. వారిలో అమెరికాలో శక్తివంతమైన ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కల్తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీల సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యకుడు జిన్పింగ్ కు నాన్సీ పెలోసి హెచ్చరికలు జారీ చేశారు. టిబెట్ కు చైనా న్యాయం చేయలేదని మండిపడ్డారు. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి మరోసారి వార్తల్లో నిలిచారు. అత్యున్నత స్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆమె ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు. ఆమె వెంట వచ్చిన వారిలో అమెరికాలో శక్తిమంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్ కౌల్తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ సభ్యులు ఉన్నారు. ఆమె భారత పర్యటనకు రావడానికి ముఖ్య కారణం ది రిజాల్వ్ టిబెట్ యాక్ట్ అనే చట్టం. ఇది ఇటీవలే అమెరికా చట్టసభల ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఈ చట్టం పై అమెరికా అధ్యకుడు బైడెన్ సంతకం చేస్తే టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలని అమెరికా కోరనుంది. దీంతో పాటు అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్ తో చైనా ఒప్పందానికి రావాలని సూచిస్తుంది. టిబెట్ చరిత్ర, ప్రజలు, సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేసేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది. అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది. 14వ దలైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమేనని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో చేస్తోందని ఆరోపించారు. దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక వేర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నామని తెలిపారు. గతంలో టిబెట్ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు. ఏ రూపంలోనూ దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపడం ఆపండని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో బైడెన్ ది రిజాల్వ్ యాక్టుపై సంతకం చేయవద్దని కోరారు. టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగమని పేర్కొన్నారు. అటు చైనా వ్యాఖ్యలపై శ్వేతసౌధం స్పందించింది. తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆలోచించే తీసుకుంటారని పేర్కొంది. దలైలామాను కలిసిన తర్వాత మాట్లాడిన నాన్సీ పెలోసి చైనా అధ్యకుడు జిన్పింగ్ పై ఎదురుదాడి చేశారు. టిబెట్ కు చైనా న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్పింగ్ త్వరలోనే వెళ్లిపోతారని, ఏ విషయంలోనూ ఆయనకు క్రెడిట్ దక్కదని విమర్శించారు. స్వయం నిర్ణయాధికారానికి టిబెట్ ప్రజలకు హక్కు ఉందని యుఎస్ హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మైకేల్ మెక్కాల్ అన్నారు. టిబెట్ ప్రజలకు ప్రత్యేకమైన సంస్కృతి, మతం ఉందని, వారు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించగలరని తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీకి మొండిఘట్టంగా పేరుంది. ఈమె పేరు చెబితే అమెరికా అధ్యకుడు బైడెన్, మాజీ అధ్యకుడు ట్రంప్ కూడా అప్రమత్తమవుతారు. ఏదైనా రిస్క్ అనుకుంటే అదే పని ఆమె చేసి తీరుతారు. చైనా వ్యవహార శైలి, విధానాలను నాన్సీ పెలోసీ పూర్తిగా వ్యతిరేకిస్తారు. గతంలో ఈమె పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె చైనాకు పుండు మీద కారం చల్లే పనిని భారత్ వేదికగా చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని తన అక్షర ఆయుధంతో ప్రజల మనసుల్లోకి చేర్చిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ప్రజాసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు కొనియాడారు. వివిధ రంగాల్లో రామోజీరావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. రాష్టంలో అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొనడంలో రామోజీరావు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారంటూ అభినందించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశల తీసుకెళ్ళింది ఎవరంటే మన రామోజీరావు గారే. ఆ నినాదం ఎన్టీ రామారావు గారు ఎత్తుకున్న దాన్ని ప్రతి గుండెకి, ప్రతి మారుమూల ప్రాంతానికి తన అక్షర ఆయుధంతో తీసుకెళ్లిన ఘనత మన రామోజీరావు గారికి దక్కుదని చెప్పదలుచుకుంటున్నా. అలాగే ఒక తెలుగు తల్లి ఒక తెలుగు జాతి ఆనిముత్యాన్ని కోల్పోయిందనేది మనందరం కూడా భావించాలి. రామోజీరావులో గొప్పతనం ఏమంటే అతను ఏదైతే నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడినాడో, వార్తలు రాశాడో, ఆ ప్రభుత్వము హెరాస్మెంట్ చేసినా,
కక్ష సాధింపులకు పూనుకున్నా, ధైర్యంగా ఎదురెట్టి పోరాడాడు తప్ప వెనక్కు తగ్గలే. అది ఆయనలో గ్రేట్నెస్. మనం చూసిన అంటే ఎప్పుడో పాతకాలం చరిత్ర కాదనే, మనం నిన్న మొన్న కూడా చూసాం, ఆయన ఏమాత్రం తగ్గలే, తగ్గకుండా గట్టిగా నిలబడ్డాడు. చాలామంది వాళ్ళు కొన్ని ఆశయాల కోసం నిలబడతారు కానీ చివరి వరకు నిలబడలేరు. కానీ రామోజీరావు గారు మాత్రం తాను అనుకున్న దాన్ని సాధించేంత వరకు, లేదా తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ధైర్యంగా చెప్పాడు. రామోజీరావు గారి జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యుడిగా ఆయన ఏ విధంగా మారారో ప్రతి ఒక్కరూ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. నియంతృత్వ పోకడలు ఏ ప్రభుత్వం పోయినా కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి రామోజీరావు గారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఆయన జీవిత ధ్యేయంగా. ఆ పత్రిక ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ప్రజాస్వామ్యం నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు గారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ నెల 22న సమావేశం కారణ జీఎస్టీ మండలి పలు నిర్ణయాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆన్లైన్ గేమింగ్ రంగం కార్పొరేట్ గ్యారంటీలపై విధించిన జీఎస్టీని సమీక్షించనుంది. టెలికాం కంపెనీలు చెల్లించే స్పెక్ట్రం ఫీజులపై జీఎస్టీ చెల్లింపుపై స్పష్టత ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం కానున 53వ జీఎస్టీ మండలి రేట్ల హేతుబద్దీకరణపై చర్చించనుంది. రేట్ల హేతుబద్దీకరణపై సూచనలు ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా నేతృత్వంలో ఒక కమిటీని గతంలో ఏర్పాటు చేశారు. ఆన్లైన్ గేమింగ్, కార్పొరేట్ గ్యారంటీలపై విధించిన జీఎస్టీపై కొందరు కోర్టులకు వెళ్లారు. దీంతో ఈ రెండు అంశాలపై మండలి సభ్యులు సమీక్షించనున్నారు.